తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీని ఓడించమంటారు అది ఆయన హక్కు ఆయన పార్టీ కార్యకలాపం అందులో తప్పేం లేదు అయితే ఇక్కడ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ లేదంటే ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ద్వివేదిన లేకపోతే జాతీయ ఎన్నికల కమిషన్ కానీ తేల్చాల్సినటువంటి అంశం లేదా స్పష్టత తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సినటువంటి అంశం ఏంటంటే ఆయన వెళ్ళడానికి అవుతున్నటువంటి ఖర్చు ఎవరిది యాజ్ ఫర్ నామ్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి ప్రభుత్వ వాహనాలు వాడకూడదు సరే ఆయన జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు కాబట్టి ఆయన కారు ఆయన కాన్వాయి అది ప్రభుత్వ వాహనం వాడడానికి అనుమతి ఉంటుంది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కాబట్టి కానీ రాజ విమానాలు ప్రత్యేక విమానం ఇప్పుడు కర్ణాటక వెళ్ళిన తమిళనాడు వెళ్ళిన లేకపోతే మహారాష్ట్ర వెళ్ళిన ఢిల్లీ వెళ్తున్న ప్రత్యేక విమానంలో వెళ్తూ ఉన్నారు ప్రతి చోటికి కూడా హెలికాప్టర్లు యూజ్ చేస్తున్నారు దీనికి డబ్బులు తెలుగుదేశం పార్టీ పెడుతుందా లేదా డిఎంకేనో జేడిఎస్ శివసేనో ఆమ్ ఆద్మీ పార్టీను వీళ్ళు పెడుతున్నారా ఎందుకంటే ఈ ఖర్చు ఖచ్చితంగా అది రాజకీయ కార్యకలాపాలకి వాడుతున్నప్పుడు ప్రచారాలకు వీటికి వాడుతున్నప్పుడు అసలు ఈ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలకు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ సొమ్ములు పార్టీ వైపు నుండినే పెట్టాలి ఆ లెక్క అది వీళ్ళ నుంచి అన్న తెలుగుదేశం అన్న ఖర్చు పెట్టుకోవాలి లేదంటే ఆయా ప్రాంతీయ పార్టీలన్న ఖర్చు పెట్టుకోవాలి లేదా కాంగ్రెస్ దగ్గరికి పోతే కాంగ్రెస్ అన్న ఖర్చు పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము గనక ఖర్చు పెడుతూ ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలి ఆ డబ్బులు రికవర్ చేయాలి దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత చీఫ్ సెక్రటరీ మీద ఉంటుంది అట్లాగే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారుల మీద అదే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ సొమ్ములు ఖర్చు పెడితే కనుక దాంట్లో తప్పినేరు కాకపోతే దానికి కూడా ప్రభుత్వ వాహనం వాడకూడదు ప్రభుత్వ విమానం వాడకూడదు ప్రైవేట్ విమానాల్ని వాడాల్సినటువంటి ప్రభుత్వ హెలికాప్టర్ వాడకూడదు దానికి కూడా రాజకీయ ప్రచారాలకి చేసేటటువంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాడకూడదు అది ఒక నిబంధన ఇందులో స్పష్టత రావాల్సింది ఈ డబ్బులు ఎవరు పెడుతున్నారు అనేటువంటిది ఈ లోపు ఎదురుదాడితో ఎన్నికల కమిషనర్ని బెదిరించేసినో లేకపోతే చీఫ్ సెక్రటరీని వా వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉండేటప్పటికి వాళ్ళు ఆ కన్ఫ్యూజన్లోనూ లేకపోతే మనం ఎందుకు ఫేస్ చేయడం రేపు పొద్దున మళ్ళీ ఏమి ఇబ్బంది వస్తుందో అనేటువంటి ఒక డిఫెన్స్లో పడిపోయి ఈ అంశాలని పరిశీలించట్లేదా అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం వాళ్ళు స్పష్టత ఇవ్వాల్సింది ఎన్నికల కమిషను లేదంటే కనుక చీఫ్ సెక్రటరీ అదే సందర్భంలో పార్టీ కూడా స్పష్టత ఇవ్వాలి ఈ డబ్బులు ఎవరు పెడుతున్నారని లేదంటే దీని మీద ఫిర్యాదు చేసేటువంటి అధికారం ఈ తటస్థులకు ఉంటుంది లేదంటే కనుక ప్రతిపక్షాలకు ఉంటుంది మరి ఏం జరుగుతుందన్న చూద్దాం